రెండు రోజుల క్రితం బీజేపీ జాతీయ నూతన కార్యవర్గ కమిటీని ప్రకటించింది ఇందులో పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి కీలక పదవి దక్కింది పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా తీసుకుంటూ బీజేపీ నిర్ణయం తీసుకుంది వివేక్తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలకు కీలక పదవులు దక్కాయి వివేక్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్ రావులు కూడా ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా నియమించింది బీజేపీ ఇక ఈ నలుగురు తెలంగాణకు వారు కాగా ఏపీ నుంచి పార్టీ శాఖ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా తీసుకుంది ఇక ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ ప్రమోషన్ కల్పించింది ఆఫీస్ బ్యారర్ల జాబితాలో తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణకు చోటు దక్కగా ప్రత్యేక ఆహ్వానితులుగా విజయశాంతి ఈటెల రాజేందర్ ను నియమించింది అయితే గతంలో కంటే ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి జాతీయ కార్యవర్గంలో మరిన్ని పదవులు దక్కాయనే చెప్పాలి తెలంగాణకు చెందిన ఇంతమందిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది బీజేపీ ఇక పెద్దపల్లి మాజీ ఎంపీని ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి తీసుకోవటం ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి ఎందుకంటే టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల బీజేపీలోకి రావటానికి కీలక పాత్ర పోషించారు వివేక్ అలాగే ఇటీవల ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఆర్థికంగా బాగానే సాయం చేశారు వివేక్ ఈ క్రమంలో బీజేపీకి సంబంధించి తెలంగాణలో వివేక్ కీలక నేత కిందనే ఉన్నారు అలాంటి వివేక్ ను లాగేసుకుని బీజేపీకి షాక్ ఇద్దామని ప్రణాళికలు రచించింది టీఆర్ఎస్ అందులో భాగంగానే వివేక్తో హరీష్ రావు రహస్య భేటీ నిర్వహించాడనే వార్తలు కలకలం రేపాయి దీంతో టీఆర్ఎస్ కు చెక్ పెట్టే ప్రణాళికలో భాగంగానే వివేక్ కు కీలక పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో హుజురాబాద్ గెలుపు ప్లాన్ లో బీజేపీ కాస్త సక్సెస్ అయ్యిందనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు